చందమామ ఆడియో కథలు యక్షపర్వతం 11వ భాగం. బందిపోటువాడు చెప్పిన మాటలు వింటుంటే ఖడ్గజీవదత్తులకు ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది. ఇన్ని రోజులుగా వాళ్ళు అరణ్యాల్లో ఎంతో దూరం ప్రయాణించారు, కానీ ఎక్కడా వాళ్లకు నరమాంస భక్షకులు తారసపడలేదు. జీవదత్తుడు ఒక్క క్షణకాలం ఊరుకుని బందిపోటువాడితో, మీ నాయకుణ్ణి వాళ్లు కాల్చుకు తింటారో లేక పచ్చిపచ్చిగానే తినేస్తారో అదంతా తర్వాత చూద్దాం, నువ్వు ముందు కాలయాపన చేయకుండా జరిగిందేమిటో చెప్పు అన్నాడు. అయ్యా, మేము పెందరాలే అరణ్యానికి వేటకు పోయి అదృష్టం కొద్దీ ఒక లేడీ దొరకగా దాన్ని చంపి ఇళ్లకు తిరిగి వస్తున్నాము. దారిలో ఒక చోట పులి గాండ్రింపు, ఒక మనిషి కేక పెట్టిన ధ్వని వినిపించింది. మేము ముగ్గురము అటుకేసి వెళ్ళాము. ఒక చోట ఒక ఆదిమానవుడు, పులి కనిపించాయి. ఆదిమానవుడు పులి కాళ్ళ కింద చచ్చిపడి ఉన్నాడు. పులి గుండెల్లో వాడు గుచ్చిన ఈట ఉన్నది. పులి కూడా చచ్చిపోయిందన్నమాట. కానీ సమీపంలో ఒక పులిపిల్ల గోలగోలగా అరుస్తూ తిరుగుతున్నది అన్నాడు బందిపోటువాడు. బహుశా అది ఆ చచ్చిన పులిపిల్ల అయ్యి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నాడు జీవదత్తుడు. మా నాయకుడు ఆ పులిపిల్లను తీసుకుపోయి పెంచుకుందాము అన్నాడు. నేను నక్కుతూ పోయి దాన్ని పట్టుకున్నాను. ఇంతలో 10-12 మంది ఎలుగుబంటి చర్మాలు ధరించిన వాళ్ళు చెట్ల చాటు నుండి హఠాత్తుగా వచ్చి మీద పడి మమ్మల్ని పట్టుకున్నారు. వాళ్ళ నాయకుడు మాత్రం ముఖం కనిపించకుండా ఒక ఎలుగుబంటి తల తగిలించుకొని ఉన్నాడు. వాడు నన్ను చూసి తన అనుచరులతో, ఒరే, వీడు పులిపిల్లను చాలా ఒడుపుగా పట్టాడు, తెలివి సాహసం ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు, మనలో కలుపుకుందాం, ఎలుగు చర్మాలు కట్టండి అన్నాడు. ఆ వెంటనే వాడి అనుచరులిద్దరూ నాకు ఎలుగు చర్మాలు కట్టారు. మా నాయకుడికి దొరికిన నా తోటివాడికి మాత్రం చేతులకు తాళ్ళు కట్టి నన్ను పులిపిల్లతో వెంటరమ్మన్నారు. నేను అంటూ వాడింకా ఏదో చెప్పబోతుండగా వాడి మాటలకు అడ్డొస్తూ జీవదత్తుడు, నువ్వు అదృష్టవంతుడివిరా, పారిపోకుండా వాళ్లతోనే ఉన్నట్టయితే ఏదో ఒకనాడు ఆ ఆదిమవాసులకు నాయకుడివి కూడా అయ్యేవాడివి అన్నాడు. ఆ మాటలకు ఖడ్గవర్మతో పాటు స్వర్ణాచారి, పక్కనున్న వాళ్ళు అంతా పెద్దగా నవ్వారు. బందిపోటువాడు కూడా చిన్నగా చిరునవ్వు నవ్వి, కొంత దూరం పోయిన తర్వాత నా చేతుల్లో ఉన్న పులిపిల్లను ఎలుగుబంటి తల పెట్టుకున్న వాడి మీదికి విసిరి వేశాను. అది వాడి భుజాల మీద పడుతూనే వాడి గొంతు పట్టుకున్నది. వాడు దానితో పెనుగులాడే సమయాన సహాయం కోసం వాడి మిత్రులంతా వాడి దగ్గరకు పోయారు. నేను అదే అదననుకుని ఇక్కడికి పారిపోయి వచ్చాను అన్నాడు. ఘనకార్యమే చేశావు స్వర్ణాచారి. మనము ఆ ఆదిమవాసుల స్థావరానికి పోయి బందిపోట్ల నాయకుడు సమరబాహును, బంధవిముక్తుణ్ణి చేద్దామంటావా అని అడిగాడు జీవదత్తుడు. స్వర్ణాచారి జవాబివ్వబోయేంతలో అప్పటి వరకు ఒక ఎత్తైన రాతి మీద నిలబడి అరణ్యం కేసి చూస్తున్న బందిపోటువాడొకడు రాతి మీది నుండి ఎగిరి కిందికి దూకి ఖడ్గ జీవదత్తులున్న చోటుకు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా, మన కొండ కింది అరణ్యంలో చాలా మంది ఆదిమవాసులు డప్పులు తప్పెట్లు వాయిస్తూ ఎలుగుబంట్లతో నాట్యం చేయిస్తూ వస్తున్నారు అని చెప్పాడు. మనకేసి వస్తున్నారా లేక అరణ్యంలో వాళ్ల దారిన వాళ్లు పోతున్నారా అంటూ ఖడ్గ జీవదత్తులు వెళ్లి అరణ్యం కేసి చూశారు. బందిపోటువాడు చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు. తప్పెట్లు డప్పులు మోగిస్తూ పెంపుడు ఎలుగుబంట్లతో పాటు తాము చిందులు వేస్తూ అరణ్యానికి అడ్డం పడిపోతున్న ఆదిమవాసులు 10-12 మంది కన్నా ఎక్కువ లేరు. వాళ్లకు ముందుగా బందీ అయిన సమరబాహుణ్ణి, అతని అనుచరుణ్ణి ఒక ఆదిమవాసుడు తాడు కట్టి తీసుకుపోతున్నాడు. ఖడ్గా, ఈ ఆదిమవాసులు మనం ఉన్న కొండకేసి కాక అరణ్యంలో ఎక్కడో ఉన్న వాళ్ల స్థావరాంకేసి పోతున్నట్టుంది. వీళ్లు నరభక్షకులైతే మాత్రం సమరబాహును మనం రక్షించలేము అన్నాడు జీవదత్తుడు. స్వర్ణాచారి అక్కడకు వచ్చి తల వంచి కొండ దిగువనున్న అరణ్యం కేసి చూసి ఆదిమవాసుల్ని, వాళ్ల వెంట బందీగా ఉన్న సమరబాహుణ్ణి గుర్తించి
అదుర్దాగా ఖడ్గా జీవదత్త ప్రభువుల్లారా, మీరు ఎలా అయినా సమరబాహుణ్ణి ఆ దుర్మార్గుల బారి నుండి కాపాడాలి. ఎలుగుబంట్లతో నాట్యం చేయిస్తూ తాము వాటితో పాటు గెంతుతూ అరణ్యంలో తిరిగే ఈ భయంకరుల చేతుల్లో అతడు ఎంతో కాలం జీవించి ఉండడం కష్టం అన్నాడు. స్వర్ణాచారి, నువ్వు కోరుతున్న కనుక మేము సమరబాహుణ్ణి రక్షించే ప్రయత్నం చేస్తాం. మేము ఆ ఆదిమవాసుల్ని వెంబడించిపోయి అతన్ని విడిపించడానికి కొంతకాలం పడుతుంది కదా. ఈ లోపలే వాళ్ళు అతన్ని చంపడం జరిగితే అది మీ నాయకుడి ఆయుష్కాలం తీరినందున జరిగిన దైవ ఘటనగా భావించాలి అన్నాడు జీవదత్తుడు. ప్రభువుల్లారా, అందుకే ఆలస్యం కాకుండా సమరబాహుడి అనుచరులందర్నీ మీ సహాయంగా పంపుతాను. మీరు ఆ క్రూరుణ్ణి ఇక్కడే పట్టుకుని సంహరించి సమరబాహుణ్ణి బంధ విముక్తిని చేయండి అన్నాడు స్వర్ణాచారి. స్వర్ణాచారి ముందు వెనుకలు ఆలోచించకుండా ఉద్రేకపడిపోతూ అన్న మాటలకు జీవదత్తుడు నవ్వి, స్వర్ణాచారి, నువ్వనే ఆ క్రూరుల్ని అంత తేలిగ్గా సంహరించడం సాధ్యం అవుతుందనుకోను. మనం దాడికొచ్చాము అని తెలియగానే వాళ్లు పారిపోవచ్చు, లేకపోతే సమరబాహుణ్ణి అక్కడే చంపేసినా చంపవచ్చు. ఎందుకీ అనవసర కాలయాపన, మేము ఇప్పుడే బయలుదేరిపోతున్నాము అన్నాడు. ఆ తరువాత ఖడ్గా జీవదత్తులు కొండ దిగి అరణ్యంలో ప్రవేశించారు. వాళ్లకు ముందు పోతున్న ఆదిమవాసులు కంటికి కనిపించకపోయినా వాళ్లు తప్పెట్లు కొమ్ముబూరలు ఊదుతూ చేస్తున్న గోల మాత్రం వినిపిస్తూనే ఉన్నది. ఒక పావు గంట కాలము ఖడ్గా జీవదత్తులు సాధ్యమైనంత వేగంగా నడుస్తూ ఆదిమవాసులను కలుసుకొని హఠాత్తుగా వాళ్లను వెనక నుండి బాణాలతో కొట్టి చెల్లా చెదురు చేయాలని ప్రయత్నించారు. కాని వాళ్లు అరణ్య వృక్షాల చాటున ఇప్పుడు కనబడి అంతలోనే కనబడకుండా మాయం కాసాగారు. ఖడ్గా, మనం ఈ ఎలుగుబంటి చర్మాల వాళ్లను వాళ్ల నివాస స్థలంలోనే పట్టుకుని హతమార్చవలసిందే తప్ప మరో మార్గం లేనట్టుంది. ఈ కీకారణ్యంలో మనం వాళ్లను త్వరగా పోయి కలుసుకోవడం ఎలా అన్నాడు జీవదత్తుడు నిరుత్సాహంగా. ఖడ్గవర్మ ఏదో జవాబు ఇవ్వబోయేంతలో అంతవరకు దూరంగా వినపడుతున్న తప్పెట్లు డప్పుల మూతలు హఠాత్తుగా ఆగిపోయాయి. అరణ్య ప్రాంతమంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఖడ్గా, ఏం జరిగి ఉంటుంది? ఆదిమవాసులందర్నీ ఒక్కసారిగా ఏ రాక్షసుడో పట్టుకుని మింగలేదు కదా అన్నాడు జీవదత్తుడు ఆశ్చర్యపడుతూ. ఇదేదో వింతగానే ఉంది. ఇప్పటి వరకు మనం వాళ్ళు చేసే ధ్వనులను బట్టి ఎటుపోతున్నారో ఊహించి వెంబడిస్తున్నాము. ఇప్పుడిక వాళ్లను వెతికి పట్టుకోవడం ఎలా అన్నాడు ఖడ్గవర్మ. అంతలో దాపులనున్న చెట్ల వెనక నుండి ఒకేసారి రెండు మూడు తోడేళ్లు అరిచిన శబ్దం వినిపించింది. ఆ అరుపులు వింటూనే జీవదత్తుడు, ఇది వింతగానే ఉంది, పట్టపగలు మనుషులు సంచరించే ఈ ప్రాంతాలలో తోడేళ్లు కూయడమా? అందుకేదో కారణం ఉండుంటుంది, పద చూద్దాం అంటూ గుబురు చెట్లకేసి దారి తీశాడు. ఖడ్గ జీవదత్తులు చెట్లను సమీపించి నేలబారుగా ఉన్న వాటి కొమ్మల చాటున నిలబడి ముందుకు చూశారు. అక్కడ చాలా విశాలమైన పంట పొలం ఒకటి కనిపించింది. అందులో కొంత భాగాన రకరకాల కూరగాయల మొక్కలు ఏపుగా పెరిగి ఉన్నాయి. మిగిలిన ప్రదేశం అంతా ఫలవృక్షాలతో కంటికి ఇంపుగా కనబడుతుంది. కాని ఖడ్గా జీవదత్తుల దృష్టిని మాత్రం ఇవేమీ అంతగా ఆకర్షించలేదు. వాళ్లు అక్కడ పళ్ళ చెట్లకు కూరపాదులకు నీళ్లు తెచ్చిపోస్తున్న నలుగురు అనాగరిక మనుషుల్ని, చెట్ల కింద తోడేళ్లను పెట్టుకుని కూర్చుని ఉన్న ఇద్దరు ఎలుగుబంటి చర్మాలు ధరించిన వాళ్లను చూసి చాలా ఆశ్చర్యపోయారు. తోడేళ్ల అరుపులకు కారణమేమిటో వాళ్లకి ఇప్పుడు అర్థమైపోయింది. ఖడ్గా, ఈ ఎలుగుబంటి జనం ఇక్కడ అరణ్యంలో కొంత భూమి దున్ని వ్యవసాయం చేస్తున్నారు. వాళ్లు పనిచేయిస్తున్న మనుషులు మరొక జాతి వాళ్ళలా కనిపిస్తున్నారు. వాళ్లు వీళ్లకు బానిసలై ఉంటారు అన్నాడు జీవదత్తుడు. అందులో సందేహం లేదు. ఆ బానిసలు పారిపోకుండా కాపలాకే ఈ తోడేళ్లను వీళ్లు ఉపయోగిస్తున్నట్టుంది. పానకంలో పుడకలాగా వీళ్లు మనకు అడ్డం పడ్డారే, సమరబాహును బంధించిన ముఠ ఐపు ఆజా లేకుండా పోయింది అన్నాడు ఖడ్గవర్మ. ఖడ్గ జీవదత్తులు ఇలా మాట్లాడుకుంటున్నంతలో కూరపాదులకు నీళ్లు తెస్తున్న బానిస ఒకడు అటూ ఇటూ తల తిప్పి చూస్తూ పొదల వెనగ్గా నక్కి నడుస్తూ
ఒక చెట్టు కింద కూర్చొని కునికి పాటలు పడుతున్న ఎలుగుబంటి చర్మాల వాణ్ణి సమీపించసాగాడు. వాడు నడుస్తున్న తీరు ఖడ్గ జీవదత్తులకు చాలా అనుమానం కలిగించింది. ఖడ్గా, ఆ బానిసవాడు ఎలుగుబంటి మనిషిని హతమార్చే ప్రయత్నమేదో చేస్తున్నట్టు కనబడుతుంది. అరెరే వాడు అంటూ ఆగిపోయాడు జీవదత్తుడు. బానిసవాడు తనను కాపలా కాస్తూ ఉన్న ఎలుగుబంటి వాడి వెనక్కి పోయి నీళ్ల కుండెలో నుండి చప్పున ఒక పెద్ద రాయిని బయటకు తీసి దానితో కాపలా వాడి తల మీద గట్టిగా ఒక బాదు బాదాడు. దెబ్బతింటూనే కాపలావాడు ఒక కేక పెట్టి ముందుకు పడిపోయాడు. అదే సమయంలో బానిసవాడు పరిగెత్తి అరణ్యంలోకి ప్రవేశించాడు. తన తోటి కాపలావాడు పెట్టిన చావు కేక వింటూనే వాడి అనుచరుడు అటు కేసి చూసి జరిగినదేమిటో గ్రహించి పారిపోతున్న బానిసవాడి మీదికి పెంపుడు తోడేళ్లను ఉసిగొల్పాడు. తోడేళ్లు రెండు భయంకరంగా అరుస్తూ బానిసవాడు పారిపోయిన వైపుకు పరిగెత్తాయి. వాటి వెనగ్గా ఎలుగుబంటివాడు కేకలు పెడుతూ అరణ్య వృక్షాల్లోకి పోయాడు. ఖడ్గా, సమరబాహు అదృష్టం కొద్దీ మనం ఇక్కడికి రావడం జరిగింది. పారిపోకుండా ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు బానిసల్ని అడిగి చూస్తే ఎలుగుబంటి వాళ్ళ నివాస స్థానం మనకు తెలిసిపోతుంది అంటూ జీవదత్తుడు చెట్ల చాటు నుండి బయటికి వచ్చి కూరపాదుల మధ్య నిలబడి దిక్కులు చూస్తున్న వాళ్లను కేక వేసి పిలిచాడు. ఆ కేక వింటూనే బానిస వాళ్లు అదిరిపడి జీవదత్తుడికేసి చూశారు. పక్కనే ఉన్న ఖడ్గవర్మ వాళ్లను దగ్గరికి రమ్మన్నట్టుగా చెయ్యెత్తి సౌజ్ఞ చేశాడు. ఆ మరుక్షణం బానిసలు ముగ్గురూ కూడబలుక్కున్నట్టు చప్పున వెనుతిరిగి అరణ్యంలోకి పరిగెత్తారు. జీవదత్తుడు పెద్దగా నవ్వుతూ, ఖడ్గా, మనం దారి తప్పి మతిమాలిన మనుషుల మధ్యకు వచ్చినట్టుంది. తమను కాపలా కాసేవాడు పారిపోతున్న బానిసవాడి వెంట అరణ్యంలోకి పోయినా ఇంకా ఈ ముగ్గురు బానిసలు ఏం జరగనట్టు కూరపాదులకు నీళ్లు పోస్తూనే ఉన్నారు. కాని మనను చూస్తూనే దయ్యాల్ని చూసినట్టు పారిపోయారు అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేసేటట్టు? పారిపోయిన బానిసవాడి వెంట పడిన పెంపుడు తోడేళ్ల అరుపులు వినపడుతున్నాయి కదా. పద, అరణ్యంలోకి పోతే సమరబాహుణ్ణి పట్టుకుపోతున్న ఎలుగుబంటు ముఠా కనబడుతుందేమో అన్నాడు ఖడ్గవర్మ. ఖడ్గ జీవదత్తులు తిరిగి అరణ్యంలోకి వచ్చారు. వాళ్లు తోడేళ్ల అరుపులు వినబడుతున్న వైపుకు బయలుదేరి కొంత దూరం వెళ్లేసరికి హఠాత్తుగా తప్పెట్లు డప్పులు ఒక్కసారిగా మోగిన ధ్వని వినపడింది. ఖడ్గ జీవదత్తులు ఆ ధ్వనులు వచ్చిన వైపుకు తలలు తిప్పి చూశారు. దూరంగా చెట్ల చాటు నుండి నల్లని పొగ లేచి ఆకాశం మీదకు ఎగబాకుతున్నది. ఖడ్గా, ఆ పొగకు ఎలుగుబంటి ముఠావాళ్లు సమరబాహుణ్ణి కాల్చుకు తినేందుకు వెలిగించిన మంట కారణం కాదు కదా అన్నాడు జీవదత్తుడు. అంతే కావచ్చు, త్వరగా అక్కడికి పోవడం మంచిది అంటూ ఖడ్గవర్మ కత్తి దూశాడు. ఆ వెంటనే వాళ్ళిద్దరూ పొగలేస్తున్న ప్రదేశం కేసి అరణ్యానికి అడ్డం పడి పరిగెత్తసాగారు. మరిన్ని మంచి మంచి కథలకు కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కొరకు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.